नयन गर्भ के बाद मीन बेकार तौंद का स्वच्छंद जगनमोहन रेड्डी गारु ఎస్టీలైనా లంబాడి గ్రామాలు అలాగే మిగతా ఏరియాల్లో స్వచ్ఛందంగా సారా మానేయాలని గవర్నమెంట్ తీసుకున్న ఈ పరివర్తన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఉంది. దానికి స్వచ్ఛందంగా మేము కూడా ముందుకొచ్చి మా పెద్దలందరూ కలిసి ఇవాళ రెండు మూడు రోజుల నుంచి కూర్చొని మాట్లాడుతూ కొంతమందిని వేదిక మీద తీసుకొచ్చి అందరం మానేస్తామని స్వచ్ఛందంగా మా సామాగ్రి అప్పచేయడం జరిగింది. అలాగే ఈ సారా తయారీలో గాని అక్రమ రవాణాలో గాని వీళ్ళెవరు పార్టిసిపేట్ చేయకూడదు అండ్ కాన్సిస్టెన్సీలో నాటు సారా తయారీ అన్నది ఉండకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు చాలా ఇంట్రెస్ట్తో మమ్మల్ని అందరినీ ప్రెస్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మేము ఈరోజు ఈ ఊరితోటి ఈ పరివర్తన కార్యక్రమాన్ని వెస్ట్ గోదావరిలో స్టార్ట్ చేశాము. ముఖ్యంగా ఈ నాటు సారా తయారీ కానీ రవాణా చేసేవాళ్ళు కానీ అమ్మకం ఈ మూడు విషయాల్లో కూడా గవర్నమెంట్ వచ్చే విధంగా చట్టం చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా నాటుసారా తయారు చేయడం కానీ రవాణా ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అమ్మకం కానీ చేస్తే 8 సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉంటుంది, బెయిల్ కూడా రాదు, ఖచ్చితంగా జైల్లో ఉండాల్సి వచ్చిన పరిస్థితిని కల్పిస్తూ చట్టం చేశారు. ఎందుకంటే పూర్తిగా మద్యపాన నిషేధం వైపు ప్రభుత్వం అడుగులేస్తున్న తరుణంలో చట్టాలు కఠినంగా ఉంటేనే ప్రజలంతా వాటి వైపు వెళ్ళరు అనే ఉద్దేశంతో చట్టాన్ని చాలా కఠినంగా తయారు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ చట్టం పట్ల విధేయులుగా ఉండి ఎటువంటి నాటుసారా తయారీ కానీ అక్రమ మద్యం తయారీ కానీ అమ్మకం కానీ ఎటువంటి కార్యక్రమాల్లో అక్రమ కార్యక్రమాల్లో పాల్గొనకుండా మంచిగా ప్రభుత్వం తరఫున చాలా స్కీమ్స్ ఉన్నాయి, మీకు ఎన్నో రకాలుగా ఆదుకోవడానికి చాలా చాలా స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాటిలో మీరు భాగస్వాములయ్యి మీ పిల్లల్ని బాగా చదివించుకొని మంచి ఉన్నత స్థానాల్లోకి తీసుకెళ్ళండి. ఈ రోజున ఇది మానేస్తే మరి ఆదాయం పోతుంది, కరెక్ట్? ఆదాయం పోయే పరిస్థితి ఉంది, మనందరికీ కూడా ఏ రకమైనటువంటి ఉపాధి లేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులకు అనుగుణంగా డిపార్ట్మెంట్ వారిని మీ అందరి తరఫున నేను కోరిక కోరుతా ఉన్నాను. అదేంటంటే మన నాగిరెడ్డిగూడెం గ్రామాన్ని డిపార్ట్మెంట్ దత్తత తీసుకోవాలని కోరుతా ఉన్నాను. డిపార్ట్మెంట్ దత్తత తీసుకోవాలని కోరుతా ఉన్నాను. దానికి మన అసిస్టెంట్ కమిషనర్ గారు స్పందిస్తే మరి చాలా సంతోషిస్తాము. ఎడిషనల్ ఎస్పీ గారిని కూడా కోరుతా ఉన్నాను. ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని ఈ గ్రామానికి ఏం కావాలో అవన్నీ కూడా మీరు దయచేసి మీరు చూసుకోవాలని, మీకు ఎప్పుడు కూడా సహకరించడానికి నేను రెడీగా ఉంటానని